చేయగలరు. వాళ్ళ తపశ్శక్తితో గొప్ప శక్తివంతులు, కానీ ఆ పని చేయటానికి వారికి అధికారం లేదు. వాళ్ళ పని చేయకూడదు. రాజు కాబట్టి నీకు అధికారం ఉంది. నువ్వు ఆ సర్పాల్ని అదుపు చేయాల్సిన వాడివి. ఏం చేస్తావో నీ ఇష్టం. మంచి సైంటిస్టులను పెడతావో, లేకపోతే ఆ పాములు పట్టేవాళ్ళని పిలిపించి పాముల్ని పంపిస్తావో, నీ ఇష్టం. మరి ఏం చేస్తావో చేయి. కానీ రాజుకి మాత్రం బాధ్యత, నీకే ఉంది అధికారం. రాజపుత్రులకు ఎప్పటి వరకు వారి శిరస్సుపై అభిషేక జలం పడదో అప్పటి వరకు సుఖభోగాల్ని అనుభవిస్తూ ఉండవచ్చు. వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేక జలాన్ని పోసేంత వరకు వాళ్ళ ఇష్టం. వాళ్ళు హాయిగా తిరగచ్చు, ఏమైనా సుఖభోగాలు అనుభవించుకోవచ్చు. ఎప్పుడైతే ఒకసారి వాళ్ళకి పట్టాభిషేకం అయిపోయిందో, ఆ బాధ్యత వాళ్ళకి ఇచ్చేశారో సైన్ చేసి, ఇంకప్పటి నుంచి వాళ్ళు ఆ బాధ్యత చూసుకోవాల్సిందే. సుఖభోగాల్లో పడి తిరగటానికి వీల్లేదు. కానీ నువ్వేమో అలా లేవు అని నాకు అనిపిస్తోంది అని నాన్నమ్మ బాగా చివాట్లు పెడుతోంది మనవణ్ణి, మరుత్తు గారిని. ఏం చేస్తున్నావు నువ్వు, తెలియటం లేదా, నీకు పట్టించుకోవటం లేదా అని. రాజైన తరువాత మిత్రుడెవరు, శత్రుడెవరు, శత్రువులకు బలం ఎంత ఉంది, నేనెవణ్ణి, మంత్రి ఎవరు, ఏ ఏ రాజులు తన వైపు ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, నా వద్ద ధనముందా ధనము లేదా, నా పట్ల జనులు ప్రేమతో ఉన్నారా, ఎవరు అయిష్టులై ఉన్నారు, ఎవరికి శత్రువుల చేత బుద్ధి మారిపోయి భేదం పొందారు, శత్రువుల్లో ఎవరు ఎలా ఉన్నారు, తన నగరంలోనూ లేదా రాజ్యంలోనూ ఎవరెవరు చక్కగా ధర్మకర్మల్ని ఆశ్రయించి ఆచరిస్తూ ఉన్నారు, మరియు ఎలాంటి మూర్ఖులు నివసిస్తున్నారు రాజ్యంలో, ఇవన్నీ కూడా రాజైన వాడు తెలుసుకుంటూ ఉండాలి. ధర్మం అది. నువ్వు చేస్తున్నావా పని? చేయటంలా. నాన్నమ్మ సందేశం పంపించింది చాలా ఘాటుగా, మెసేజ్. ఈ కాలంలో అయితే మెసేజ్, ఆ కాలంలో ఒక మెసేంజర్నే పంపించింది. వెళ్ళి చెప్పరా నా మనవడికి తప్పులు చేస్తున్నాడని. ఎవరిని దండించాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని ఉపేక్షించాలి, సామభేదాలతో దేశ కాలాన్ని విచారించి ఎవరి పట్ల దృష్టి పెట్టడం మంచిది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి రాజు ఒక గూఢచారికి తెలియకుండా మరొక గూఢచారిని కూడా నియమించుకోవాలి. ఆ గూఢచారి పైన ఇంకొక గూఢచారి. ఇది రాజుగారు చేయాల్సిన పని. నువ్వు చేసావా? చేయలా. నీకు తెలిసిందా వీళ్ళకి వచ్చిన కష్టం? తెలియలా. ఇలా చేయొచ్చా? చేయకూడదు. అలాగే రాజు అనేవాడు సకల మంత్రులు మొదలైన వారి పైన, వాళ్లపైన కూడా గూఢచారుల్ని నియమించుకోవాలి. ఇలా రాజు సాధువులెవరు, అసాధువులెవరు అని తెలుసుకునే పనిలోనే ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ పని నిర్వహించటంలోనే రాత్రింబౌళ్ళు పనిచేస్తూ ఉండాలి. అంతేకాని ఎప్పుడు భోగాలు అనుభవిస్తూ సమయాన్ని వృధా చేయటం మంచి పని కాదు. రాజైనవాడు ఎప్పుడో కనిపిస్తాడు సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్లప్పుడు. తప్పదే, వెళ్ళాలి జనం దగ్గరికి, కనిపించాలి, జనం కష్టసుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళ బాగోగులు కనుక్కోవాలి. అదే బాధ్యత, అదే నాయకుడు, అదే రాజు. ఆ కాలం నుంచి చెప్తూ వచ్చారు మనకి. రాజ్ఞాం శరీరగ్రహణం న